జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే కాదు గత సంవత్సర కాలంగా ఆయన స్కూల్స్ కి సంబంధించి అనేక అడ్వర్టైజ్మెంట్లు తన పత్రికల్లో మొత్తం ఫ్రంట్ పేజ్ అంతా ఇవ్వడం ఓ పక్కనే ఏం చెప్తారు ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎంతో మోడిఫైస్ చేస్తున్నాం చూడండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయిన్ చేస్తున్నాం విద్యార్థులు కూడా అద్భుతంగా తయారవుతున్నారని చెప్పి ఇద్దరు ముగ్గురు బెండపూడి స్కూల్స్ నుంచి కూడా తీసుకొచ్చి మాట్లాడించడం లాంటివి చేస్తూ మనం చూసాం అయితే ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని ఒక దాంట్లో ఒకటి మెర్జ్ చేయడం విలీనం చేయడం ఇలాంటి డిఫరెంట్ ఇప్పుడు స్ట్రాటజీకి ఆయన మూవ్ చేశాడు. దీని ద్వారా 42,000 స్కూళ్ళు ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఈ 11,000కి తగ్గిస్తున్నాడంట. అంటే ఎంత డ్రాస్టిక్గా ఎంతలాగా కలిపేయడం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. సో ఇవన్నీ పట్టించుకోకుండా విద్యార్థులు వాళ్ళ జవాబాలు దత్తారన్న కోణంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా అంటే చిన్న ఇంత మైనూర్ ఇష్యూని కూడా ఒక భూతద్దంలో చూపించేసి దాన్ని ఒక ప్రకటన ఇచ్చేసి ప్రభుత్వ ధనాన్ని ప్రజలు కట్టిన పన్నుల ధనాన్ని ఆయన మీడియా సంస్థలకి ఆయాచితంగా 100 కోట్ల రూపాయలు ప్రకటన పేరిట సొంత మీడియాకి ఫేవర్ చేసుకుంటా దాదాపుగా ఇప్పటికీ 280 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆయన సొంత మీడియా సంస్థలకి కట్టబెట్టిన తీరు వాస్తవంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతూనే ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి అంటే విద్యారంగ మౌలిక స్వరూపాన్ని మొత్తాన్ని కూడా మార్చేస్తా అంటే కేంద్ర విద్యా చట్టానికి అనుగుణంగా తీసుకుంటున్న మార్పులు అని చెప్పని ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా. ఒక రకంగా ఏంటంటే హేతుబద్ధీకరణ పేరిట స్కూళ్ళు మొత్తాన్ని విలీనం చేసుకుంటా అంటే ఏం చేశారంటే 1 నుంచి 2 తరగతుల వరకు అంటే ప్రీ ప్రైమరీ 1, 2 తరగతుల్ని ప్రీ స్కూల్స్ పేరిటతోటి 3, 4, 5 తరగతుల్ని సమీపంలో ఉన్న అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్లో కానీ విలీనం చేస్తా. అంటే ఇక్కడ ఏమైందంటే ప్రాథమిక విద్యా స్కూల్స్ ఏదైతే ఇప్పటిదాకా వ్యవస్థ కొనసాగుతూ ఉందో ఆ వ్యవస్థ మొత్తాన్ని చిన్న భిన్నం చేసేస్తా. గతంలో ఉన్న విద్యా విధానం ఏంటి అంటే ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలనే విధానంతో ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలన్నీ కూడా అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో అంటే స్కూల్ దగ్గరికి పిల్లాడెళ్ళి చదువుకోవటం కాకుండా పిల్లలు ఉన్న దగ్గరే స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో సమీపంగా అంటే 1-2 వేల జనాభా ఉన్న గ్రామం ఉంటే 2 ప్రాంతాల్లో కూడా స్కూల్స్ ఏర్పాటు చేసి 2 ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు చేసి దగ్గరలో 1 హై స్కూల్ ఏర్పాటు చేసి చదువు అంటే లిటరసీ పర్సంటేజ్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ రావడానికి ప్రభుత్వాలు ఇతోదిగా పాటుపడతా వచ్చినాయి. వాటి పర్యవసానము దాదాపుగా ఈరోజు 40-50 సంవత్సరాల్లో పోల్చి చూసుకున్నప్పుడు అక్షరాస్యత పర్సంటేజ్ పెరిగింది, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది, పిల్లల్ని స్కూల్ డ్రాప్అవుట్స్ కాకుండా వేరే వృత్తుల్లోకి మళ్లించడం కాకుండా చదివించుకోవాలనే ఆలోచన ఆశయం తల్లిదండ్రుల్లో కూడా పెరిగింది. పిల్లలు కూడా దానికి తగ్గట్టుగానే కృషి చేసి వాళ్ళు కూడా మంచి మంచి స్థానాల్లోకి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ వాస్తవంగా ప్రభుత్వ విద్య ప్రాథమిక విద్య కానీ హై స్కూల్ విద్య కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి నిరంతరాయంగా విద్యను అందిస్తూ ఉన్నప్పుడు దాదాపుగా ప్రైవేటు వైపు వెళ్ళి చదువుకునేవాళ్ళు అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ప్రైవేటు కాలేజీలు స్కూల్స్ ప్రిఫర్ చేసినా కూడా ప్రభుత్వ విద్యే చాలామందికి ఈరోజు కూడా ఒక భవిష్యత్తును కల్పించిందనేది నిర్వివాదాంశం. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే స్కూళ్ళల్లో టీచర్ల నియామకానికి కూడా డిఎస్సీ అనేది ద్వారా టీచర్ల నియామకాలు చేపట్టి రాజకీయ జోక్యం లేకుండా అవినీతి ఆస్కారం లేకుండా ఒక పారదర్శకమైన విధానం ద్వారా టీచర్ల నియామకాలు చేపట్టి అంటే పెద్దగా వేకెన్సీస్ ఉండే అవసరం లేకుండా క్రమం తప్పకుండా డిఎస్సీలు కండక్ట్ చేసుకుంటా ఆ టీచర్ పోస్టులు ఎప్పటికప్పుడు నింపుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన ఆ రోజు నిరుద్యోగ యువతని రెచ్చగొట్టడానికి ఏం చెప్పారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు డిఎస్సీలు కండక్ట్ చేయడం ద్వారా 19,500 టీచర్ పోస్టులు నియామకం చేశారు. చేసినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా 39,000 పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 19,000 పోస్టులు ఈయన భర్తీ చేశారు. మనకు అధికారం ఇవ్వండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవుడి ఆశీస్సులతోటి ప్రజల దీవెంతో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒక మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తాను, అట్లాగే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని ఉద్యోగుల ఆశార్థులైన నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తిచ్చి ఆ వాళ్ళ నమ్మకం చొరగొని ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల కాలం గడిచింది. ఈ 3 సంవత్సరాల కాలంగా డిఎస్సీ అనేది గాలికి పోయింది. గాలికి పోగా ఆయన ప్రపంచ బ్యాంకుతోటి కొద్దిపాటి రుణం కోసం చేసుకున్న ఒప్పందంలో ఏంటంటే నేను భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపట్టను అని చెప్పని ఒప్పందం చేసుకున్నాడు. అదే సందర్భంలో వీళ్ళకి జీతాలు పెంచను అని చెప్పని ఒప్పందం చేసుకున్నాడు. ఆ చేసుకున్న పర్యవసానమే మన పిఆర్సీ పరంగా వాళ్ళకి ఎంత ఫిట్మెంట్ ఇచ్చారనేది కూడా మొత్తం ఉద్యోగ వర్గాల్లో విస్మయం చెందుతూనే ఉన్నారు.
వాళ్ళకి హెచ్ఆర్ఏకి సంబంధించి గాని వాళ్ళు అంటే పూర్తి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కి వాళ్ళకి అందిన దానికి ఎక్కడ పొంతం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యమ కార్యాచరణకు తీసుకొని రోడ్ ఎక్కిన పరిస్థితులు కూడా మనం చూడటం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో జగన్ మోహన్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు జాతీయ విద్యా విధానాన్ని మేము అమలుపరుస్తున్నాము అని చెప్పని అంటే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అడాప్ట్ చేసుకుంటున్నాము అని చెప్పని చెప్తున్నారు ఇక్కడ కేంద్రం గాని రాష్ట్రం గాని విద్య అనేది ఉమ్మడి పూల్లో ఉంది ఆ ఉమ్మడి పూల్లో ఉన్నదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యాక్ట్ ను అమలుపరుస్తున్నానని చెప్తున్నా వాస్తవమే మరి అమలుపరుస్తున్నానని చెప్పినప్పుడు ఆ యాక్ట్ లో ఉన్న ప్రధానమైన అంశం వచ్చేటప్పటికి 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలి విద్యాబోధన జరగాలి అని చెప్పని ప్రధానంగా ఉంది మరి ఆ క్లాజ్ ఎందుకు విస్మరిస్తున్నారు మాతృభాషలో ఇప్పుడు మీరు విద్యాబోధన ఎత్తేసి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం 8వ తరగతి వరకు ఇంపోజ్ చేస్తున్నారు కదా 8వ తరగతి వరకు విద్య ఇంగ్లీష్ మీడియం ఇంపోజ్ చేయడానికి మరి సరిపోను ఉద్యోగ నియమకాలు ఉన్నాయా ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారా అటువంటిది ఏమీ లేకుండా మీరు ఏదో మీ బుర్రకి ఏది తోస్తే దాన్ని అమలుపరచాలి నేను గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నాను భిన్నమైన విధానాలు తీసుకొస్తున్నానని చెప్పని మీరు ప్రచార కండూతితో తప్పితే వాస్తవంగా ప్రజలకు ఏం అవసరం పిల్లలకు ఏం అవసరం పిల్లల భవిష్యత్తుకు ఏం అవసరం అనేది కోణంలో కాకుండా మీరు ఎంతసేపటికి ప్రచార ఆర్భాటంతో కొన్ని పథకాలు అమలుపరుస్తూ ఉన్నారు మీరేం అమలుపరుస్తూ ఉన్నారు అమ్మఒడి పథకం అమలుపరుస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజన పథకం అమలుపరుస్తూ ఉన్నారు ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది మొదటి నుంచి ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నదే దానికి మీరు నేను ఒక మెనూ మెయింటైన్ చేస్తున్నాను ఈ మెనూ కూడా గతంలో ఉన్నదే మీరు కొత్తగా మెనూ ఏం పెట్టుకోలే ఇప్పుడు కాకుంటే మీకున్న ప్రచార కండూతి మూలాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న పిల్లలకి ఇచ్చే చిక్కీ అంటారు వేరుశనగ పప్పు బెల్లం పాకం దాని మీద కూడా మీ బొమ్మ వేసుకునే అంత ప్రచారానికి మీరు దిగజారిపోయారు రెండోది చిన్నపిల్లలకి విద్యా కానుక అని చెప్పని వాళ్ళకి గత ప్రభుత్వాలు కూడా వాళ్ళకి యూనిఫామ్స్ ఇచ్చేయి అదే సందర్భంలో బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ పంపిణీ చేసినాయి కానీ మీరు ఇప్పుడు దానికి అడిషనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే బెల్టు షూస్ స్కూల్ బ్యాగు వాటి మాత్రం మీరు అడిషనల్గా యాడ్ చేసి విద్యా కానుక అనేది మేమే కొత్తగా తీసుకొచ్చాం గత ప్రభుత్వాలు ఇవ్వలేదు అని చెప్తున్నారు తర్వాత ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నారు అదే సందర్భంలో అంగన్వాడీ పిల్లలకు వచ్చేటప్పటికి అంగన్వాడీ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పసిపిల్లలకు కానీ ఉంటే సమగ్ర పోషణ అనే పేరుతోటి అది గత ప్రభుత్వాలు న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తూ వచ్చినాయి మీరు ఇప్పుడు అదే సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇక్కడ మీరు అదనంగా ఇస్తున్నది అమ్మఒడి పథకం ఒకటి ఈ అమ్మఒడి పథకాన్ని ఇవ్వడం ద్వారా మీరు తల్లిదండ్రులకి ఆర్థికంగా సహాయం ఇస్తున్నారు పిల్లలకి మధ్యాహ్న భోజనము యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ సప్లై చేస్తున్నారు మరి వీళ్ళకి చదువు చెప్పే టీచర్లు టీచర్ల నియామకాలు టీచర్ల నియామకాలు లేకుండా ఈరోజు మీరు ఇంగ్లీష్ మీడియం వైపు మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తే ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంగ్లీష్ మీడియం బోధకులు లేకుండా పిల్లలకు చదువు ఎట్లా బుద్ధి ఈ అస్తవ్యస్త విధానాల మూలాలను కదా మొన్న 64% 10th రిజల్ట్ వచ్చింది అంటే పిల్లల భవిష్యత్తుతోటి పిల్లల కెరీర్లతోటి ఆడుకునే హక్కు మీకు ఎక్కడుంది ఈరోజు మీరు మీకు ఇష్టారీతిన 3, 4, 5 తరగతులని సమీపంలో ఉన్న హై స్కూల్లో విలీనం చేయాలి అంటున్నారు అదే సందర్భంలో 130 మంది పిల్లల కంటే లోపు ఉంటే హై స్కూల్లో హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండదు అంటున్నారు హై స్కూల్లో హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు వీళ్ళు ఒక్కొక్క టీచరు వారానికి 48 గంటలు వాళ్ళు అకాడమిక్గా వాళ్ళకి క్లాసులు అటెండ్ అవ్వాలి అని చెప్పని మీరు కంపల్సరీ రూల్ పెట్టారు అంటే రోజుకి 8 గంటల సేపు వాళ్ళు క్లాసులు అటెండ్ అయ్యి ఇంకా ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు చూసేది ఎవరు హెడ్ మాస్టర్ పోస్టే మీరు రద్దు చేసినప్పుడు అంటే ఒక పక్క 8 గంటల సేపు వాళ్ళు క్లాసులో పాఠాలు చెప్పి బయటకు వచ్చి ఈ క్లరికల్ జాబ్ అంతా కూడా వాళ్ళే చేసుకోవాలి ఆ టీచర్లు ఎవరు చేయాలి పోనీ దాంట్లో ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉంటే హెడ్ మాస్టర్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు హెడ్ మాస్టర్ పోస్టే తీసేసి అందరినీ ఒకే స్థాయిలో టీచర్లుగా మీరు అట్టిపెట్టినప్పుడు ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు వీళ్ళలో ఎవరు బాధ్యత తీసుకోవాలి అంటే ఒకరు బాధ్యత తీసుకుంటే వారానికి 48 అవర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన దగ్గర ఇప్పుడు వాళ్ళ క్లాసుల బాధ్యత ఎవరు తీసుకోవాలి అదే సందర్భంలో ఇవాళ పీఈటీ పోస్టులు మీరు రద్దు చేస్తున్నారు ఒక పక్క పిల్లలకి క్రమశిక్షణ కావాలి వ్యాయామం కావాలి ఆటలు ఆడుకోవాలి మానసికంగా వాళ్ళకి చైతన్యవంతం అవ్వాలి మానసికంగా పురోగతి ఉండాలి అని అంటే క్రీడా స్ఫూర్తి పిల్లల్లో పెంపొందాలి అటువంటి దగ్గర వాళ్ళు మీరు పీఈటీ పోస్టులు భర్తీయే రద్దు చేసేస్తున్నారు అదే సందర్భంలో భాషా పండిట్లు నియామకాలు చేపట్టట్లేదు భాషా పండిట్ల నియామకం చేపట్టే ఉద్దేశం లేదు అని చెప్పని మీరు వాటిని డ్రాప్ చేసుకుంటున్నారు అటువంటప్పుడు అసలు మాతృభాషలో విద్యాబోధన చేయాలి అని చెప్పని జాతీయ విద్యా చట్టంలో ఉన్నప్పుడు మీరు జాతీయ విద్యా చట్టాన్ని అడాప్ట్ చేసుకుంటున్నామని చెప్పేటప్పుడు అసలు బేసిక్ అయిన ఆ 8వ తరగతి వరకు మాతృభాషలో చదువుకోవాలనే రూల్ని మీరు ఎట్లా వైలేట్ చేస్తారు నిన్నగాక మొన్న భీమవరం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రధానమంత్రి గారు కూడా వారి ప్రసంగంలో 8వ తరగతి వరకు పిల్లలకి మాతృభాషలో విద్యాబోధం జరగాలి అని చెప్పని చెప్తున్నారు కదా మరి అదే ప్రధానమంత్రి గారిని మీరు అక్కడే కాంట్రాడిక్ట్ చేపారా
ఎందుకంటే గతంలో ఈ మాతృభాష గురించి ఇన్సిస్ట్ చేసిన ప్రతిపక్ష నాయకుణ్ణి మీడియా సంస్థల అధిపతుల్ని అందర్ని కూడా మీరు వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆయన ఆయన్ని విమర్శించారు మీ మనవళ్ళు తెలుగు మీడియంలో చదువుకుంటున్నారని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు మీ మనవడు తెలుగు మీడియంలో చదువుకుంటున్నాడు అని చెప్పని రామోజీరావు గారిని విమర్శించారు మీ మనవళ్ళు తెలుగు మీడియంలో చదువుకుంటున్నారా అని చెప్పని అదే ప్రశ్న మరి అదే సాహసం మరి మాతృభాషలో విజయబోధం చేయాలి అన్న ప్రధానమంత్రి గారిని కూడా చేసి ఉండాల్సింది కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు అసలు అవగాహన లేకుండా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు రోడ్డెక్కి మా స్కూల్ మాకు కావాలి అని చెప్పని ధర్నాలు చేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయంటే ఆలోచించండి మీరు ఎటువంటి అస్తవ్యస్త విధానాలు అవలంబిస్తున్నారు పిల్లలకి భవిష్యత్తు కల్పించాల్సిన రంగాన్ని ఈరోజు వాళ్ళ ఇంటికి నుంచి కిలోమీటర్ దూరంలో హై స్కూల్ ఉండాలి అని చెప్పని లెక్కేసుకుంటున్నారు తప్పితే వాళ్ళ ఇంటి నుంచి ఆ ఎలిమెంటరీ స్కూల్ ఎంత దూరం అవుతుంది అక్కడి నుంచి హై స్కూల్ ఎంత దూరం అవుతుంది లెక్కేసుకుంటున్నారా ఇప్పటికే రెండు మూడు గ్రామాల నుంచి హై స్కూల్కి వచ్చే పిల్లలు ఉన్నారు అటువంటి దగ్గర వాళ్ళు మీరు ఈ స్కూళ్ళు హేతుబద్ధీకరణ పేరిట స్కూళ్ళను విలీనం చేసుకుంటూ వెళ్తా 40,000 స్కూల్స్ ఉన్న దగ్గర వాళ్ళు మీరు 11,000 స్కూల్స్కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటేనే ఆల్రెడీ ఖచ్చితంగా గతం నుంచి ఆయా గ్రామాల్లో దాతలు విరాళం ఇచ్చిన స్థలాల్లో ఊర్లో చందాలు వేసుకొని బిల్డింగులు కట్టించి ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నారు ఇవాళ వాళ్ళ స్ఫూర్తి మొత్తాన్ని మీరు దెబ్బతీస్తున్నారు సమాజ శ్రేయస్సు కోసం ఆ రోజు ముందుకొచ్చిన దాతలు చేసిన త్యాగాన్ని ఈరోజు మీరు ఆ భవనాలని నిర్వీర్యం చేసేసి ఈరోజు ఈ స్కూళ్ళు హేతుబద్ధీకరణ పేట అసలు భవనాలని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఇవాళ ఎలిమెంటరీ స్కూల్ విద్య నుంచి హై స్కూల్ విద్య వరకు మీరు తీసుకుంటున్న ఈ కన్ఫ్యూజ్డ్ వ్యవహారం వలన మొత్తం విద్యావ్యవస్థ ఒక అస్తవ్యస్తంగా తయారవుతుంది ప్రజలు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు ఏ పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు మీరు మాత్రం చక్కగా ఒకరోజు విద్యాదీవెన ఒకరోజు ఒకరోజు అమ్మఒడి ఒకరోజు విద్యా కానుక పేరిట ప్రకటనలో ఇచ్చుకుంటాం మీ సాక్షిపత్రికి లేదు మీరు అక్కడ ఎక్కడో దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక బటన్ నొక్కి నేను చాలా గొప్ప మెయిల్ చేశాను అని చెప్పని అక్కడ ప్రచార ఆర్భాటంతో కొంతమంది పిల్లల్ని డ్వాక్రా మహిళల్ని తరలించి అక్కడ ఒక సర్కస్ ఫీట్ లాగా చేసి రావడం తప్పితే వాస్తవంగా దూరదృష్టితోటి విద్యారంగం పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో ఎటువంటి విద్యావ్యవస్థ రాష్ట్రానికి అవసరం ఒకవేళ ఇంతకుముందు విద్యావ్యవస్థ కన్నా మెరుగైన విద్యావ్యవస్థ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఉన్నదాన్ని ఇంకా సంక్లిష్టం చేసే విధంగా పిల్లలకు చదువును దూరం చేసే విధంగా బడిని దూరం చేసే విధంగా మీరు తీసుకుంటున్న చర్యల పర్యవసానం ఖచ్చితంగా రేపటి రోజున మొత్తం విద్యా వ్యవస్థని ప్రైవేటైజేషన్ వైపు దారి మళ్లించడానికి చేస్తున్న కుట్రగానే కనిపిస్తూ ఉంది ఇది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు ఆన్లైన్లో అంటే ఒక పక్క టీచర్లు ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు కొనసాగుతూ ఉన్నారు మీరు సైమల్టేనియస్గా రెండో పక్క పిల్లలందరికీ మేము ట్యాబులు ఇస్తాము 8వ తరగతి పిల్లల నుంచి పై వరకు ట్యాబులు ఇస్తాము అదే సందర్భంలో బైజూస్ యాప్ మేము ఒప్పందం చేసుకున్నాము ఆ ఒప్పందానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము ప్రతి పిల్లాడికి 25,000 రూపాయలు చొప్పున మేము ఖర్చు పెడుతున్నాము అని చెప్పని మీరు చెప్తున్నారు అసలు ఈ బైజూస్ యాప్ని ఏ ప్రాతిపదికన మీరు అంటే ఏ రివర్స్ టెండర్ పేరిట ఏ జుడిషియల్ రివ్యూ కమిటీ ఆమోదం పొంది మీరు బైజూస్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు మీకు ఏది తోస్తే లేదు అంతర్గతంగా మీతోటి ఏదైనా లాలూచియో ఒప్పందాలో జరిగితే వారితోటి మీరు ఇవాళ 100 కోట్ల రూపాయల లావాదేవీలు నడుపుతున్న మీరు అధికారంలోకి వచ్చినప్పుడు రివర్స్ టెండర్ పేరిట సక్రమంగా జరుగుతున్న టెండర్ల మొత్తాన్ని రద్దు చేసిన రోజు ఆ రోజు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం 100 కోట్లు పైబడిన ప్రతి టెండర్ని జుడిషియల్ రివ్యూ ద్వారానే ఆమోదిస్తామని చెప్పారు ఇవాళ 500 కోట్ల రూపాయల టెండర్కి సంబంధించి బైజూస్ని మీరు ఓపెన్ టెండర్లు పిలిచారా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎవరెవరికి ఎంతంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళని క్వాలిటీ అష్యూరెన్స్ ఎవరు చూశారు ఏ జుడిషియల్ రివ్యూ కమిటీ బైజూస్ని సెలెక్ట్ చేసింది వీటి గురించి కనీసం పారదర్శకమైన వివరణ ప్రజలకు ఇవ్వకుండా మీరు ఏకపక్షంగా బైజూస్ వాళ్ళతోటి ప్రజలకు సంబంధించిన 500 కోట్ల రూపాయలు చెల్లించి ఒప్పందం చేసుకొని ఈరోజు దాన్ని మీరు ఒక ఆర్భాటపు ప్రకటనలకు పరిమితం అయ్యి మొత్తం విద్యావ్యవస్థని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు అతలాకుతలం చేస్తున్నారు రేపటి రోజున మొన్న 10th క్లాస్ రిజల్ట్లు వచ్చిన తర్వాత అంటే బాధితులుగా మారిన పిల్లలు చేసుకున్న ఆత్మహత్యల ఉసురు ఆ కుటుంబాల ఉసురు ఇప్పటికే మొత్తం సమాజానికి తగులుతూ ఉంది మీరు తీసుకునే ఇటువంటి అస్తవ్యస్త విధానాల మూలన రేపటి రోజున కనుక సరైన ఫలితాలు రాకపోతే మొత్తం జనరేషను ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాబోయే తరాలు మొత్తం కూడా ఒక బలిపేట మీద ఎక్కాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి పాలకులుగా ఉన్నవాళ్ళు మన సొంత బిడ్డలను ఏ విధంగా చూసుకుంటున్నామో రాష్ట్రంలో మనల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలను కూడా అదే విధంగా చూసుకోవాలి మన బిడ్డల్ని ఎంత ఉన్నతమైన చదువులకు పంపించే ప్రయత్నం చేస్తున్నామో ఎంత ఉన్నత స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళారు అని చెప్పని మనం మురిసిపోయి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళి కాన్వకేషన్స్లో పాల్గొని వస్తున్నామో అదే స్థాయి విద్య పిల్లలకు అందించాలి అంటే ఇటువంటి అస్తవ్యస్త విధాలు లోపభూయిష్ట విధానాలతో కాకుండా పారదర్శకమైన విధానాలతోటి ప్రజలకు ఆ చదువు అందించాల్సిన అవసరం ఉంది
కడుపులో పెట్టుకున్నదొకటి ఏదో ఒక రకంగా ఉద్యోగాలు తగ్గించాలి స్కూల్స్ భారం తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతోటి తీసుకుంటున్న ఈ చర్యల మూలన రేపటి రోజున ప్రాథమిక విద్య గాని ఉన్నత విద్య గాని ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా పాల్గొడగా మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది రాబోయే తరాలు గనక ఈ మీరు తీసుకుంటున్న నిర్ణయాల మూలన వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటే ఖచ్చితంగా కుటుంబాల ఉసురు మీరే పోసుకోవాల్సి ఉంటుంది।